ఎవరు సార్ రే పుత్రు మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు ఏంటి పెళ్ళ మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్ వెంటనే మీ అకౌంట్ టూ డాక్యుమెంట్స్ అన్నింటినీ సేఫ్టీ చేసుకోండి ఏంటి బాగుతున్నావు సార్ విషయం కన్ఫర్మ్ టాప్ సీక్రెట్ ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి మీ 112 ఫోన్లోనే ట్యాప్ చేస్తున్నారు తోటలో ఎరువులు అయిపోయాట అర్జెంటుగా కావాలన్నారు తీసుకెళ్ళి ఇచ్చేసిరా పో ఏంది ఆ రోడ్డు కడగా నుంచి బండి అయిపోయారు కార్ ఎడిపోతుందండి విజయవాడ సైడు మేము దారిలో దిగుతాం తెలియని వాళ్ళు ఎట్టెక్కించుకునేదే మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి బండి లోపలికి వెళ్ళుద్ది ఈడే దిగండి వెంకట స్వామి లేరా ఏంద్రా అయ్యగారు ఇరువులు మూటలు అంపారు లోన్ ఎడదాం రా అట్టగే ఏంటాది ఇంకా పెళ్లి బృందం రాలేదని చూస్తున్నావా పెళ్లి నిన్న రాత్రే జరిగిపోయింది ఇప్పుడు రిసెప్షన్ అర్థం కాల తోట బంగళా కేవలం ఇద్దరు నీ మొత్తం డాక్యుమెంట్స్ అంబేల్ మహారాష్ట్ర హీరోరా శివది పేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదూ ఏం చేయాలని ఫోన్ చేశావు ఎరువు వ్యాపారం నువ్విచ్చిన ఒక్క రూపాయితోనే మొదలెట్టాను నీతో కొంచెం బిజినెస్ మాట్లాడాలి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను నువ్వు రిలాక్స్గానే రా కానీ నేను 10 నిమిషాల్లో ఈ ఎరువుల మూటలతో లోపలికి వెళ్ళిపోతాను థ్యాంక్స్ గురు అయ్యగారు నేను పిలుస్తున్నారు మీ కుయ్యానే ఇక్కడికి రమ్మను కూర్చోండి రే సార్ రెండు అర్టికాయ బజ్జి ఒక్కటి త్వరగా చెప్పు నీ బుక్స్ హార్డ్ డిస్క్ డాక్యుమెంట్స్ అన్ని చూశాను బినామీ పేర్లతో ఉన్న ఇళ్ళు స్థలాలు పొలాలు డబ్బులు బాండ్స్ డాలర్స్ స్విస్ బ్యాంకులో ఉన్న గ్రీన్ మనీ మొత్తం 200 కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది దానికి ఏంటి ఇప్పుడు బజ్జీ కొరకండి అబ్బా తినండి సార్ అందులో సగం నాకు ఇవ్వు బజ్జీలో కాదు డబ్బులో ఇవ్వనంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఉంటాయి అక్కడ చూడు హాయ్ రేమో మామ ఓకే రై హోల్డ్ ఆన్ నీ 200 కోట్లు పూర్తిగా నాక్కుపోతాయి సీజు పెనాల్టీ ఇంట్రెస్ట్ అని అరెస్టు దాకా పోతుంది
పట్టించినందుకు నాకు 10% అంటే 20 కోట్లు రివార్డ్ వస్తుంది. ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్. ఏది బెటర్? అంతా వదులుకోవటమా కొంత వదులుకోవటమా? భయపడుతున్నావా? వేణు అయ్యా కమిషనర్ ఫోన్ చేయి. అది నువ్వేం కామెడీ కిమిడి చేయట్లేదుగా. అది నల్ల డబ్బు నాన్న, కంప్లైంట్ ఇవ్వలేవు. తేలు కుట్టిన దొంగల నోరు ముసుకుని ఉండాలి. నువ్వు ఒంటరి పడివి, నా చేతిలో గవర్నమెంట్ ఉంది, నా చేతిలో నీ జుట్టు ఉంది. రిపీట్. ఇంకో 24 గంటలు నేను నీకు టైం ఇస్తున్నాను, 100 కోట్లు సిద్ధం చేసుంచు. అవి ఎక్కడికెప్పుడు ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేస్తాను. టీ తాగిపో. గురు బిల్ ఎంత? 20 రూపాయలు సార్. అది ఇచ్చేసిపో. ఆ 100 కోట్లు మినహాయించు. హాయ్. ఎందుకండి చూడగానే అలా స్విచ్ ఆఫ్ చేస్తారు? ఎందుకండి చీటికి మాటికి వచ్చి ఇబ్బంది పెడతారు? మీరు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ వెళ్ళండి. మేము ఫ్లూట్ కొనడానికి వచ్చాం, ఊది చూపించండి. దయచేసి వెళ్ళండి. మేనేజర్ ఫ్లూట్ కొనడానికి వస్తే ఈ కొట్లో కొనదు, పక్క కొట్లో కొనుక్కోమంటుంది ఈవిడ. ఉమాదేవి కస్టమర్స్ తో సవ్యంగా బిహేవ్ చేయి. ఫ్లూట్ ఫ్లూట్. ఇలా చూడండి, ఇంకో 24 గంటల్లో నాకు పెద్ద అమౌంట్ రాబోతుంది. ఏదో విధంగా యూనివర్సిటీ ఓపెన్ చేద్దాం. డబ్బు పోతే వస్తుంది, ప్రాణం పోతే వస్తుందా? ఓ గివ్ మీ ఎ బ్రేక్ యా. ఎందుకండి జాతకాలు అంటూ ప్రాణాలు తీస్తారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను అంతేగా. మిమ్మల్ని చేసుకోపోయినా చచ్చిపోతాను, మనసు ముక్కలై చచ్చిపోతాను. అవును, ప్రేమ ఓటమి తట్టుకోలేక రైలు కింద పడి చావబోతట. నేనెప్పుడు అన్నానరా? అటు చూడు, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. ఆ సెంటిమీటర్ కట్ చేయి. ఊరికే భయపెట్టకండి, వెళ్ళండి. ఇది ఎగతాళి కాదు. రేపు సాయంత్రం 5 గంటలకి కాచిగూడ లెవెల్ క్రాసింగ్ దగ్గరకు వచ్చి చూడు. శివాజీ ట్రాక్ లో రెడీగా ఉంటాడు. అవునంటే కళ్యాణకాండ, కాదంటే కర్మకాండ. రావెళ్దాం. ఏంట్రా ఇలా ఇరికించావు? నేనేమవుతాను నీకు మామ? నా డ్యూటీ నేను చేశాను. ఏ మామ, నాకెందుకో ఇది బుద్ధి తక్కువ పని అనిపిస్తుందిరా. నువ్వేమో నీ ఇష్టానికి నోటుకు వచ్చినట్టు వాగేసావు. శివాజీ ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇలాంటిది ఏదో ఒకటి చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఏంట్రా తింగరవాళ్ళ మాట్లాడుతున్నావు? నువ్వే మాట్లాడుకో, రైలు వచ్చే టైం అయింది. నీ చెప్పిందంతా నీకు గుర్తుంది కదా. రే మామ. ఏమా? నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. బండి బయలుదేరింది. మరి ఇంకేం? సూసైడ్ క్యాన్సిల్ ట్రై కుదురు వచ్చారా? వారా రే. ఏంట్రా కాకులు పిలుస్తున్నావు? కాలు పట్టాల్లో ఇరుక్కుందిరా మావా. కాలు పట్టాల్లో ఇరుక్కుందా? అయితే బ్యాండింగ్ పారేసి పరిగెత్తుకొచ్చారా? ఏంట్రా గ్యాస్ ట్రబులా? Oh, my God.
మీ ప్రాణానికి ఏ ప్రమాదం జరగకూడదు, జరగనివ్వను.